టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన మనవళ్లు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చేరుకుని నివాళులర్పించారు. సాధారణంగా ఏటా ఎన్టీఆర్ జయంతి రోజున టీడీపీ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తి కాక కోడ్ అమల్లోనే ఉంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మండల జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిలోనూ, లేని చోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్ చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించడంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్దమయ్యారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన మనవళ్లు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చేరుకుని నివాళులర్పించారు. సాధారణంగా ఏటా ఎన్టీఆర్ జయంతి రోజున టీడీపీ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తి కాక కోడ్ అమల్లోనే ఉంది. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మండల జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిల్లోనూ, లేని చోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్ చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించడంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్దమయ్యారు.